లపాటా లేడీస్ అప్పుడే మ్యారేజ్ జరిగి ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్తుంటారు ఇద్దరు కపుల్స్ ఈ ప్రాసెస్లో తన వైఫ్ అనుకుని వేరే వాళ్ళ వైఫ్తో ట్రైన్ దిగిపోతాడు హీరో అలా ఎలా అంటారా వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం పెళ్లి కూతురు ఫేస్ కవర్ చేసుకోవడం నెక్స్ట్ అది ఒక స్పెషల్ అకేషన్ డే అవ్వడం వల్ల ట్రైన్లో ఎక్కువ మంది అప్పుడే పెళ్ళైన వాళ్ళు ఉండటం ఇవి రీజన్స్ మళ్ళీ హీరో వైఫ్ తిరిగి వచ్చిందా హీరోతో వచ్చేసిన వేరే అమ్మాయి ఏమైంది అనేది స్టోరీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో టు ద డీటెయిల్ రివ్యూ నితాషి గోయల్ అండ్ ప్రతిభ రత్న లీడ్ రోల్స్లో చేసిన మూవీ ఇది రేసుగుర్రం ఫేమ్ రవికిషన్ ఈ మూవీలో కీ రోల్ చేశారు ఈ మూవీని డైరెక్ట్ చేసింది అమీర్ ఖాన్ ఎక్స్ వైఫ్ కిరణ్ రావు అండ్ ప్రొడ్యూస్ చేసింది మన అమీర్ ఖాన్ గారే రన్ టైం వచ్చేసి టూ అవర్స్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది హిందీ మూవీయే బట్ సబ్ టైటిల్స్తో నో ప్రాబ్లం అర్థమైపోతుంది మోస్ట్లీ ఫ్యామిలీతో చూడడానికి అడల్ట్ కంటెంట్ ఏ లేదు నో ప్రాబ్లం ఫస్ట్ హాఫ్లో వైఫ్లు మారిపోయిన దగ్గర నుండి మూవీ స్టార్ట్ అవుతుంది వెరీ నార్మల్ మూవీలా స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ వచ్చేసరికి హిందీ మూవీ చూస్తున్నాం అని మర్చిపోయేలా ఉంటుంది స్క్రీన్ప్లే అప్పుడే సెల్ ఫోన్స్ ఎమర్జ్ అవుతున్న టైం పీరియడ్ని బాగా యూజ్ చేసుకున్నారు మూవీ కోసం నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ ఊరి రైల్వే స్టేషన్ పేరు చెప్పలేకపోవడం కొంచెం ఓల్డ్ రిమోట్ ఏరియాస్ని రెఫరెన్సెస్గా చూపించినట్టు అనిపించింది ప్లస్ పాయింట్స్కి వస్తే ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్సెస్ లీడ్ రోల్సే కాదు చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా గుర్తుండిపోయేలా ఉంటుంది ఈ మూవీలో నెక్స్ట్ స్టోరీ అండ్ డైరెక్షన్ చాలా కాంప్లికేటెడ్గా అనిపించిన స్టోరీ చూసేటప్పుడు అసలు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది డైరెక్షన్ సో వెరీ గుడ్ డైరెక్షన్ అని చెప్పి చెప్పాలి మ్యూజిక్ అండ్ సాంగ్స్ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్లేదు బాగానే ఉన్నాయి నెక్స్ట్ ఫన్ పార్ట్ సిచ్యువేషనల్ కామెడీ బాగా ఫన్ జనరేట్ చేసింది కొన్ని కొన్ని చోట మంచి ఫన్ ఉంటుంది మూవీలో మైనస్ పాయింట్స్కి వస్తే పెద్ద మైనస్ పాయింట్స్ ఏం లేవు కానీ హీరో హీరోయిన్ స్టోరీ ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళి ఉంటే మంచి ఫీల్ ఉండేదని నా ఫీలింగ్ జస్ట్ ఏదో ఆ వైఫ్స్ మారిపోవడం అనే కాన్సెప్ట్ ఒక్కటే ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది తెలుగులో డబ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది మేబీ ఇన్ ఫ్యూచర్ చేస్తారేమో చూడాలి మై గెస్ ఇట్ విల్ బీ ఏ అవార్డ్ విన్నింగ్ ఫిలిం ఫర్ షూర్ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ ఎన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఓవరాల్ రేటింగ్ వచ్చి త్రీ పాయింట్ టూ ఫైవ్ బై ఫైవ్ ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ